అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసారంటే మనం రెడ్మీ K20 ఒక ఫుల్ ఇన్డెప్త్ రివ్యూనే చూడబోతున్నాం. సో రాండి స్టార్ట్ చేద్దాం. ఓకే గాయస్, ఈరోజు మనం వీడియోని స్టార్ట్ చేసే ముందర మీరు రెండు విషయాలు వచ్చి తెలుసుకోవాలి. మొదటి విషయం ఏం చూసారంటే మనం రెండు వర్షన్ ఆఫ్ రెడ్మీ K20 చూస్ చేసాం. ఒకటి వచ్చి గ్లోబల్ వర్షన్ అయిన Mi 90 యూస్ చేసాం. నెక్స్ట్ చూసారంటే ఇండియాలో లాంచ్ చేసిన యూనిట్ కూడా మనం యూస్ చేసాము. మనం యూస్ చేసింది రెండు చూసారంటే 6GB ర్యామ్, 64GB మాత్రమే. ప్లస్ మనకి రెండుమే చూసారంటే మనకి ఒక రీటైల్ యూనిటే, మనకి ఎటువంటి ఒక రివ్యూ యూనిట్ రాలేదు. సో ఇప్పుడు వచ్చి మనం ఈ రివ్యూని స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ చూసారంటే మనకి బిల్డ్ క్వాలిటీ. అవునండి, ఈ ఫోన్లో షామి వాళ్ళు వచ్చి మనకి చాలా మంచి బిల్డ్ క్వాలిటీ వచ్చిచ్చారు. ఒక ప్రీమియమైన బిల్డ్ క్వాలిటీ అని చెప్పాలి. ఫ్రంట్ లో మనకి గ్లాస్ ఇచ్చారు, బ్యాక్ లో మనకు వచ్చి గ్లాస్ ఇచ్చారు. సో ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి ఒక ప్రాబ్లమ్ లేదు. 10 out of 10 మార్క్స్ వచ్చి నేను ఇస్తాను. చూడడానికి చాలా బాగుంది. ప్లస్ నా ఫేవరెట్ అని అడిగారంటే నేను ఖచ్చితంగా ఆ రెడ్ కలర్ చెప్తాను. రెడ్ కలర్ వచ్చి మనకి బాబోయ్, నాకు చాలా ఫేవరెట్ అయింది. బట్ మనకి చూడడానికి ఎంత బాగుందో అదేలాగా మనకి కొంచెం డేంజరస్ అని చెప్పాలి. ఫోన్ వచ్చి చాలా స్లిప్పరీగా ఉంది. సో ఖచ్చితంగా మీరు ఒక కేస్ యూస్ చేసుకోవాలి. సో కేస్ అంటే వెంటనే మనం దేని గురించి మాట్లాడాలంటే, నేను ఎప్పుడు చూసానంటే షామి ఒక మంచి కేసు వచ్చి ఇయర్ అని చెప్పి నేను తిరుగుతానే ఉంటాను. బట్ ఈసారి చూసారంటే రెడ్మీ K20లో షామి వచ్చి ఒక మంచి కేసు వచ్చి ఇచ్చారు. సో ఖచ్చితంగా దానికి షామికి ఒక పెద్ద థమ్స్అప్ వచ్చి చెప్పాలి. సో బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు. నెక్స్ట్ చూసారంటే మనకి డిస్ప్లే. సో ఈ ఫోన్లో ఒక 6.39 inch అయిన ఎక్సలెంట్ అయిన ఆమ్లో డిస్ప్లే వచ్చి ఇచ్చారు. ఒక ఫుల్ HD+ డిస్ప్లే అని చెప్పాలి. ఆమ్లో డిస్ప్లే వచ్చి చాలా గార్జియస్గా ఉంది. సో ఖచ్చితంగా షామికి ఒక పెద్ద థమ్స్అప్, ఎటువంటి ఒక ప్రాబ్లమ్ లేదు. సన్లైట్ విజిబిలిటీ అన్ని చూసారంటే మనకి సూపర్గా ఉంది. సో మీరు ఒక డిస్ప్లే ఫ్రీకి అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి L1 DRM సర్టిఫికేషన్. సో ఈ ఫోన్లో మనకి L1 DRM సర్టిఫికేషన్ వచ్చి ఉంది. సో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అన్ని చూసారంటే మీరు 1080p వచ్చి ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్. సో ఈ రూమ్లో చూసారంటే నేను చెప్పాను కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ వచ్చి మనకు అంతగా బాగుంటుందని చెప్పి. బట్ స్నాప్డ్రాగన్ 730 ఒక మంచి మోడల్ ఉంది అనుకున్నాను. సో ఇక్కడ కూడా చూసారంటే నేను విండో ద్వారా నాకు వచ్చి 4G వచ్చి వస్తుంది. సో మీకు ఖచ్చితంగా కాల్ క్వాలిటీ అండ్ సెల్యులర్ రిసెప్షన్ అనేది వచ్చి ఒక ప్రాబ్లంగానే ఉండదు. నెక్స్ట్ మనకి స్టోరేజ్. సో ఈ ఫోన్లో మీరు వచ్చి 2 nano SIM వేసుకోవచ్చు. మీకు డ్యూయల్ 4G డ్యూయల్ వోల్ట్ వచ్చి సపోర్ట్ ఉంది. సో మీరు సైమల్టేనియస్గా 2 Jio SIM వచ్చి వాడుకోవచ్చు. బట్ దీంట్లో మీరు మెమరీ కార్డ్ వచ్చి వేసుకోలేరు. అవునండి, మీ ఏదో 64GB కొనుక్కోవాలి అంటే 128GB కొనుక్కోవాలి. సో మీకు 64GB కొంటే 64GB స్టోరేజ్ ఉంటుంది. మీరు ఎంత కొంటే అంతనే మీకు వచ్చి స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో మీరు ఎక్స్ట్రాగా మెమరీ కార్డ్ వచ్చి యాడ్ చేసుకోలేదు. సో ఖచ్చితంగా ఇక్కడ షామి వచ్చి నన్ను డిసప్పాయింట్ చేసేసారని చెప్పాలి. ఏదో చూసారంటే మనకి బేసికే 128GB వచ్చి అమ్ముండాలి. మనకి 64GB ఎందుకు అమ్ముతున్నారనే తెలియలేదు. మీరు చూసారంటే రియల్మీలో ఒకటి వచ్చి మనకి బేసిక్ 128GB ఇస్తున్నారు. వన్ ప్లస్ 7లో కూడా చూసారంటే మనకి బేసిక్ 128GB ఇస్తున్నారు. బట్ వీళ్ళు చూసారంటే మనకి బేసిక్ చూసారంటే 64GB ఇస్తున్నారు. సో 128GB 22,000 rupees కమ్ము ఉండొచ్చు వాళ్ళు. బట్ 128 మీకు కావాలంటే మీరు ఎక్స్ట్రా 2,000 వచ్చి పే చేయాలి. సో షామి వచ్చి ఇక్కడ నన్ను డిసప్పాయింట్ చేసేస్తారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి హెడ్ ఫోన్ జాక్. సో ఎప్పుడు చూసారంటే నాకు షామి ఫోన్స్ హెడ్ ఫోన్ జాక్ వచ్చి చాలా బాగా నచ్చుతారు. దానికి ముఖ్యమైన కారణం వచ్చారంటే మనకి పాటలన్నీ కొంచెం లౌడ్గా వచ్చి ప్లే అవుతుంది. సో అదే కేసు చూసారంటే ఇప్పుడు కూడా మనకి హెడ్ ఫోన్ జాక్లో దీంట్లో మనకి కొంచెం పాటలంతా లౌడ్గానే ఉంది. సో నాకు హెడ్ ఫోన్ జాక్ వచ్చి చాలా నచ్చింది. మీకు హెడ్ ఫోన్ జాక్ మీకు కూడా నచ్చుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసారంటే మనకి స్పీకర్స్. సో ఈ ఫోన్లో మనకి ఎటువంటి ఒక డ్యూయల్ స్పీకర్స్ అంతా లేదు. మనకి ఒకే ఒక స్పీకర్ మాత్రమే కింద ఉంది. ఆ స్పీకర్ వచ్చి మనకి లౌడ్గా క్లియర్గానే ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్కి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది వచ్చి మనకి ఖచ్చితంగా షామి వచ్చి ఇచ్చినారు. సో స్పీకర్లో మనకి ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. సో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ చూసారంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్. సో ఈ ఫోన్లో ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చిన. నేను అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి చాలా ఫాస్ట్గా ఉంది అని చెప్పి. బట్ అది షామి విన్నర్ అనుకున్నాను. దాని తర్వాత ఒక అప్డేట్ ఇచ్చారు. అప్డేట్ వచ్చిన వెంటనే చూసారంటే మనకు ఆ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకి స్పాయిల్ అయిపోయిందని చెప్పాలి. అవునండి, ఏమని తెలియదు. ఫస్ట్ చూసారంటే చాలా ఫాస్ట్గా ఉంది, చాలా అక్యురేట్గా ఉంది, చాలా కన్సిస్టెంట్గా ఉంది. బట్ ఇప్పుడు చూసారంటే ఆ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి చాలా స్లో అయిపోయిందని చెప్పాలి. ప్లస్ చూసారంటే మనకి ఒక 10 times లో 7 times మాత్రమే ఓపెన్ అవుతుంది. 3 times చూసారంటే మనకి ఓపెన్ అవ్వటం లేదు. సో మళ్ళీ షామి ఒక అప్డేట్ ఇచ్చి ఆ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫస్ట్ ఎట్లా ఉందో అట్లా చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ షామి మళ్ళీ అప్డేట్ ఇచ్చి మీరు సరిచేయండి. నెక్స్ట్ చూసారంటే మనకి ఫేస్ అన్లాక్.
సో ఫేస్ అన్లాక్ చూసారంటే మనకి ఫేస్ అన్లాక్ ఖచ్చితంగా దీంట్లో ఉంది, బట్ దీంట్లో ఎటువంటి ఒక స్పెషలైజేషన్ అయినా ఫేస్ అన్లాక్ అంతా లేదు. మనకు పోకోలో చూసారంటే ఒక ఐఆర్ ఫేస్ అన్లాక్ వచ్చి ఉండింది, బట్ దీంట్లో చూసారంటే నార్మల్ సెల్ఫీ కెమెరా ఫేస్ అన్లాక్ మాత్రమే మనకు వచ్చి ఉంది. సో సెల్ఫీ కెమెరా ఫేస్ అన్లాక్ వచ్చి మనకి అంత సెక్యూర్ లేదని చెప్పాలి. అవునండి, ఐఆర్ అయితే మనకి చాలా సెక్యూర్, బట్ సెల్ఫీ కెమెరా ఫేస్ అన్లాక్ వచ్చి మనకి అంత సెక్యూర్ కాదు. ప్లస్ నెక్స్ట్ చూసారంటే మనకి సెల్ఫీ కెమెరా ఫేస్ అన్లాక్ మనకు కొంచెం లేట్ కూడా అవుతుంది. అవునండి, మీకు ఆ సెల్ఫీ కెమెరా పాపప్ కెమెరా వచ్చి బయటికి వచ్చి దాని తర్వాత ఫేస్ అన్లాక్ చేయాలి. సో అది మీకు ఎక్కువ టైం వచ్చి అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ఆ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరే మీరు వచ్చి యూజ్ చేసుకోండి. సో దాన్ని మాత్రం సాఫ్ట్వేర్లో ఖచ్చితంగా షామి వచ్చి సరి చేయాలి. నెక్స్ట్ చూసారంటే మనకి ఐఆర్ బ్లాస్టర్ ప్లస్ ఎన్ఎఫ్సి. అవునండి, మనకి ఈ ఫోన్లో ఐఆర్ బ్లాస్టర్ని రిమూవ్ చేస్తారు, ఎన్ఎఫ్సి కూడా రిమూవ్ చేసేసారు. సో ఐఆర్ బ్లాస్టర్ పోకో ఫోన్లో కూడా లేదు, దానికి వాళ్ళు చెప్పిన ఒక కారణం చూసారంటే మనకి ఐఆర్ ఫేస్ అన్లాక్ వచ్చి ఇచ్చామని చెప్పి చెప్పారు, బట్ దీంట్లో చూసారంటే ఐఆర్ ఫేస్ అన్లాక్ లేదు. సో వాళ్ళు అట్లీస్ట్ ఐఆర్ బ్లాస్టర్ వచ్చి ఇచ్చిండొచ్చు, బట్ వాళ్ళు వచ్చి రిమూవ్ చేశారు. నెక్స్ట్ చూసారంటే ఎన్ఎఫ్సి. సో ఎన్ఎఫ్సి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ చిప్ వచ్చి మనకి ఇండియా వేరియంట్లో మాత్రం లేదు, మనకి గ్లోబల్ వేరియంట్లో వచ్చి ఎన్ఎఫ్సి ఉంది. ప్లస్ చూసారంటే మనకి చైనా వేరియంట్లో ఎన్ఎఫ్సి ఉంది, బట్ ఇండియా వేరియంట్లో మాత్రం ఎన్ఎఫ్సి వచ్చి తీసేశారు. అవునండి, ఇంకో జోక్ ఏమైనా చూసారంటే అక్కడంతా ప్రైస్ వచ్చి తక్కువ, ఇండియా వేరియంటే మనకి దానికైనా ప్రైస్ వచ్చి ఎక్కువ. సో ప్రైస్ ఎక్కువ పెట్టారు, ప్లస్ ఒక ఎన్ఎఫ్సి ఫీచర్ కూడా రిమూవ్ చేశారు. సో ఎన్ఎఫ్సి మనకి యూస్ఫుల్గా ఉండదని చెప్పి మీరు అనుకుంటే, నాలాంటి వాళ్ళకి చాలా మందికి ఎన్ఎఫ్సి వచ్చి యూస్ఫుల్గా ఉండదు. సో నేను వచ్చి చూసారంటే కెమెరాతో ఎన్ఎఫ్సి మోస్ట్గా కనెక్ట్ చేసి ఫోటోస్ వీడియోస్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను. సో ప్రైజు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ప్లస్ ఒక ఎన్ఎఫ్సి కూడా తీసారంటే ఇది న్యాయం కాదని చెప్పి నేను అనుకుంటున్నాను, బట్ షామీ దీని గురించి మాట్లాడనే లేదు. నెక్స్ట్ చూసారంటే మనకి పర్ఫార్మెన్స్. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 730 వచ్చి మనకి ఇచ్చినారు. బాబోయ్, స్నాప్ డ్రాగన్ 730 వచ్చి స్నాప్ డ్రాగన్ 675 కన్నా 710 కన్నా చాలా చాలా ఒక పవర్ఫుల్ అయిన చిప్సెట్. సో 730కి ఒక పెద్ద థమ్స్అప్ వచ్చి మనకు చెప్పాలి, మీకు ఎటువంటి ఒక ప్రాబ్లమో ఉండదు అని చెప్పాలి పర్ఫార్మెన్స్లో. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్. దీంట్లో మీయుఐ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇచ్చినారు, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 9 వచ్చి మనకి ఉంది. సో ఇప్పుడు చూసారంటే మనకి సాఫ్ట్వేర్లో యాడ్స్ ఉందని చెప్పి అడిగారంటే, నేను చెప్పినట్టు నేను వచ్చి రెండు వర్షన్ వచ్చి యూస్ చేశాను, గ్లోబల్ వర్షన్ యూస్ చేశాను, ప్లస్ చూసారంటే మనకి ఇండియా వర్షన్ కూడా యూస్ చేశాను. గ్లోబల్ వర్షన్లో ఎటువంటి ఒక యాడ్స్ లేదు. సో మీరు గ్లోబల్ వర్షన్ కొనాలంటే మీకు అడ్వర్టైజ్మెంటే ఉండదు, బట్ గ్లోబల్ వర్షన్ వచ్చి మీకు లక్కీగా ఇండియాలో వచ్చి దొరకదు. మీకు ఇండియాలో ఇండియా వర్షన్ మాత్రమే దొరుకుతాయి. ఇండియా వర్షన్లో చూసారంటే మనకి డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ లేదు, బట్ ఖచ్చితంగా చూసారంటే నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి ఉంది. సో ఇప్పుడు చూసారంటే మనం చూసారంటే పక్కన దేశం వాళ్ళకన్నా కొంచెం ఎక్స్ట్రాగా పే చేస్తున్నాం, ఎక్స్ట్రాగా పే చేసి మనం అడ్వర్టైజ్మెంట్ వచ్చి చూస్తున్నాం, వాళ్ళు వచ్చి తక్కువగా పే చేసి అడ్వర్టైజ్మెంటే చూడటం లేదు. సో ఖచ్చితంగా ఇది న్యాయం కాదు. సో మీరేమనుకుంటారో కింద వచ్చి కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసారంటే దీంట్లో మనకి మీయూ 10లో ఉండే అన్ని ఫీచర్స్ మనకు వచ్చి ఇచ్చినారు. సో ఖచ్చితంగా మీరు ఇంతవరకు ఒక రెడ్మీ ఫోన్ యూస్ చేస్తుంటే ఆ ఫీచర్స్ అన్ని ఈ ఫోన్లో వచ్చి మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకు చూసారంటే బ్యాటరీ. ఈ ఫోన్లో ఒక 4000 mAh బ్యాటరీ ఉంది, ప్లస్ ఒక 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చి మనకి ఖచ్చితంగా ఉంది. సో 4000 mAh బ్యాటరీ చూసారంటే బ్యాటరీ లైఫ్ మనకి చాలా బాగుంది. మీరు ఒక లైట్ యూసర్గా అంటే మీకు 1.5 days ఆఫ్ ఈజీగా బ్యాటరీ లైఫ్ వచ్చి వస్తుంది. మీరు ఒక హెవీ యూసర్గా అంటే మీకు 1 day ఆఫ్ బ్యాటరీ లైఫ్ వచ్చేస్తుంది. ఈజీగా చూసారంటే ఒక 8 hours to 9 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం వచ్చి దీంట్లో మీరు తీసుకోవచ్చు. ప్లస్ దీంట్లో మనకి ఆ డార్క్ మోడ్ వచ్చి ఇచ్చినారు. సో ఖచ్చితంగా డార్క్ మోడ్ వచ్చి యూస్ చేసుకోండి. ఆమోలెడ్ డిస్ప్లేలో మీకు చాలా బ్యాటరీ లైఫ్ వచ్చి సేవ్ అవుతుంది. నెక్స్ట్ చూసారంటే మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇచ్చినారు. చాలా మంది అడిగి ఒక విషయం చూసారంటే సోనిక్ ఛార్జర్ 27W ఫాస్ట్ ఛార్జర్ వచ్చి మనకి దీనికి సపోర్ట్ అవుతారని అడుగుతున్నారు. సో ఆ 27W ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చి మనకి K20 Pro మాత్రమే సపోర్ట్ అవుతారు, K20కి వచ్చి సపోర్ట్ అవ్వదు. సో ఎవరు కొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. సో మీకు 18W ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేస్తే మీకు 1 hour 45 minutes నుంచి 2 hours మనకి వచ్చి ఫుల్ ఛార్జ్ వచ్చి అయిపోతుంది. నెక్స్ట్ చూసారంటే మనకి గేమింగ్. నేను చెప్పినట్టు దీంట్లో స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్ వచ్చి ఇచ్చినారు, చాలా ఒక పవర్ఫుల్ అయిన ప్రాసెసర్. సో మీరు పబ్జి అయినా, ఆస్ఫాల్ట్ అయినా, ఆస్ఫాల్ట్ 9 అయినా, మీరు ఏ గేమ్ అయినా దీంట్లో వచ్చి మీరు ఆడుకోవచ్చు, మీకు ఎటువంటి ఒక ప్రాబ్లమ్ ఉండదు. హీటింగ్ ఇష్యూ అటువంటి ఇష్యూ ఏమీ చూసారంటే ఈ ఫోన్లో లేదు. నెక్స్ట్ చూసారంటే కెమెరా. సో ఈ ఫోన్లో అనకాల ఒక 48 MP కెమెరా ఉంది, ప్లస్ ఒక 13 MP అల్ట్రా వైడ్ ఉంది, ప్లస్ ఒక 8 MP టెలిఫోటో సెన్సార్ ఉంది. సెల్ఫీ చూసారంటే ఒక 20 MP పాపప్ కెమెరా వచ్చి మనకి ఉంది. సో ఖచ్చితంగా చూసారంటే కెమెరా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అంటే కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. దీనికి K20 Pro ఒకే ఒక డిఫరెన్స్ ఉంది, మనకి దీంట్లో 4K 30fps మాత్రమే రికార్డ్ చేయొచ్చు, దాంట్లో 4K 60fps కూడా మీరు వచ్చి రికార్డ్ చేయొచ్చు. ఫోటోస్ అంతా చూసారంటే ఆల్రెడీ మనం రెడ్మీ K20 వర్సెస్ రియల్మీ ఎక్స్ వచ్చి చేసాము. సో మీరు చూడలేదంటే ఆ వీడియో చూడండి, దాంట్లో మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది కెమెరా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని చెప్పి. ప్లస్ దీంట్లో వీడియోకి వచ్చి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వచ్చింది. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బాగా పనిచేస్తుంది. సో 4K వీడియో చూడడానికి వచ్చి చాలా అందంగా ఉంది. సెల్ఫీ ఫోటోస్ కూడా మనకి బాగానే వస్తుంది. ఆ ఫోటోస్ చూసారంటే కొన్ని చోట్ల మాత్రం మనకి వచ్చి కలర్స్ వచ్చి వాష్ అవుట్ అవుతాను. సో అది మాత్రం షామీ సరి చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నైట్ మోడ్ చూసారంటే మనకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎటువంటి ఒక ప్రాబ్లమ్ లేదు. సో ఒక 22,000 rupees ఫోన్కి కెమెరా ఎంత బాగుండాలో అంత బాగా వచ్చి ఈ ఫోన్లో ఖచ్చితంగా ఉందని చెప్పి మనం ఒప్పుకోవాల్సిందే.
నెక్స్ట్ చూసారంటే ప్రైస్. సో ఈ ఫోన్ వచ్చి మనకి 64 GB 22,000 రూపీస్కి వచ్చి అమ్ముతున్నారు. 128 GB చూసారంటే మనకి 24,000 రూపీస్కి వచ్చి అమ్ముతున్నారు. సో నేను అనుకుంటున్నాను 64 GB మీకు ఖచ్చితంగా వచ్చి సరిపోదు, మీరు అట్లీస్ట్ ఒక 128 GB వచ్చి కొనుక్కోవాలి. సో మీరు అట్లీస్ట్ 24,000 రూపీస్కి వచ్చి ఈ ఫోన్ వచ్చి కొనుక్కోవాలి. సో ఇప్పుడు అందరూ అడిగే ఒక ప్రశ్న ఏం చూసారంటే ఈ ఫోన్ ఓవర్ ప్రైస్ అని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను ఓవర్ ప్రైస్ కాదని చెప్తున్నాను. మనకి ఆమ్లెడ్ డిస్ప్లే ఇచ్చున్నారు, సూపర్ అయిన ఒక బిల్డ్ క్వాలిటీ వచ్చి ఇచ్చున్నారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, పాప్అప్ కెమెరా వచ్చి ఉంది, మనకి స్నాప్ డ్రాగన్ 730 ఇచ్చిన వెనకాల చూసారంటే మనకి 3 కెమెరాస్ ఇచ్చున్నారు. సో 40,000 రూపీస్ లోపలే మనకి ఆ 3 కెమెరాస్ వచ్చి ఎవరు ఇవ్వటం లేదు. సో మీకు ఒక 24,000 రూపీస్ ఉంటే ఖచ్చితంగా ఈ ఫోన్ వచ్చి మీరు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. అవునండి, నేను కూడా ఒక 20,000 రూపీస్కి వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇప్పుడు కూడా చూసారంటే మనకి 24,000 రూపీస్కే దొరుకుతుంది. వీళ్ళు చేసిన ఒక తప్పు ఏం చూసారంటే మనకి రియల్మీ ఎక్స్తో కంపేర్ చేశారు. సో ఆ రియల్మీ ఎక్స్తో కంపేర్ చేసి ఉండకూడదు, బట్ తప్పు చేసి వాళ్ళు కంపేర్ చేశారు. సో దానివల్ల చూసారంటే మనం ఓవర్ ప్రైస్ అని చెప్పి మనం వచ్చి థింక్ చేస్తున్నాం. 17,000 రూపీస్కి 24,000 రూపీస్కి చూసారంటే మనకి 7,000 రూపీస్ గ్యాప్ ఉంది. ఆ 7,000 రూపీస్ లో చూసారంటే మీకు ఎక్స్ట్రా ప్రాసెసర్ దొరుకుతుంది, ఎక్స్ట్రా 2 కెమెరాస్ దొరుకుతుంది. సో ఖచ్చితంగా ఆ 7,000 రూపీస్ జస్టిఫైబుల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ రోజు ఒక 24,000 రూపీస్ బడ్జెట్ ఉంటే నేను ఖచ్చితంగా రెడ్మీ K20 వచ్చి రికమెండ్ చేస్తాను. సో వీడియోకి ఇంత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, ఏమైనా క్వశ్చన్ కింద కామెంట్ చేయండి, బట్ మర్చిపోకుండా మన తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.